వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫీచర్. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు టాపిక్లకు వస్తే జగనన్న విద్యా దీవెన సిస్టమ్ వాలిడేషన్ గురించి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, తర్వాత దానికి కావాల్సిన ఫ్రూట్స్ ఏమిటి అనే విషయాలన్నీ పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడికైనా చూసినట్లయితే ఈ ఫామ్ గ్రామ వార్డు సచివాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేసి ఇచ్చేసి జగనన్న విద్యా దీవెన సిస్టమ్ వాలిడేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది స్టెప్ వైజ్ గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, కాకపోతే మనం తెలుగులో చెప్పుకుందాం. మీకు కానీ అర్థం కాకపోతే కింద కామెంట్ లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ డీటెయిల్స్, అంటే ఎవరైతే స్టూడెంట్ సిస్టమ్ వాలిడేషన్ పెట్టుకుంటున్నారో అతను ఆధార్ నెంబరు, తర్వాత స్టూడెంట్ నేమ్ అంటే అతని పేరు రాయాలి, ఫాదర్ నేమ్ అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది, నాన్నగారు పేరు అలాంటివి. కాకపోతే ఇక్కడ చూసారంటే పార్ట్ వన్ లో అనేసి కన్ఫర్మ్ ఆఫ్ స్టడీ ఇన్ ది కాలేజ్ అండ్ కోర్స్, అంటే అతను ఏం చదువుతున్నాడు, ఏ కాలేజ్ చదువుతున్నాడు అనేసి మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ చూసారంటే కాలేజ్ నేమ్ అంటే అతను ఏ కాలేజ్ లో చదువుతుంటే ఆ కాలేజ్, తర్వాత కోర్స్ నేమ్ అంటే అతను ఏదైతే చదువుతున్నాడు, అంటే ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, లేదా డిగ్రీలో బీఎస్సీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. తర్వాత కోర్స్ ఇయర్ అంటే ఏ సంవత్సరం చదువుతున్నాడు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసారంటే ఇస్ ద అబోవ్ స్టూడెంట్ టు కంటిన్యూ సేమ్ కాలేజ్ అండ్ కోర్స్ ఫర్ అకాడమిక్ ఇయర్, అంటే వాళ్ళు అబ్బాయి సేమ్ ఇయర్, సేమ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చేసి వేరే కాలేజ్కి వెళ్ళేసి ఉండొచ్చు, అలా ఏమన్నా ఉన్నా కూడా అక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ లేదంటే లేదని చెప్పచ్చు, లేదు అకాడమిక్ ఇయర్ అనేది అవునంటే అవును కొట్టుకోండి. తర్వాత పార్ట్ టూ లో చూసినట్టయితే కన్ఫర్మ్ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ చూసారంటే మదర్ ఆర్ గార్డియన్ అంటే ఉన్నారు కదా, అంటే మీరు మదర్ ఆధార్ నెంబర్ పెడుతున్నారా, గార్డియన్ ఆధార్, మదర్ అయితే మదర్ లేదంటే గార్డియన్ అయితే గార్డియన్, ఒకవేళ గార్డియన్ అయితే వాళ్ళ పేరు గార్డియన్ గానీ మదర్ గానీ మీరు పెట్టుంటారు కదా, వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుంటారో దాని ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది అంటే అకౌంట్ నెంబర్ అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. పార్ట్ త్రీ లోకి వచ్చామంటే సిస్టమ్ వాలిడేషన్ అని ఇచ్చాడు క్లియర్ గా. అగ్రీ డిసగ్రీ అంటే మీరు ఒప్పుకుంటున్నారా లేదా అనేసి ఇది పెట్టుకోవడం. మీరు ఆల్మోస్ట్ వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడం వల్లే కాబట్టి డిసగ్రీ చెప్పుకోవడం బెటర్. ఇఫ్ యూ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్, అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారనమాట, లేదా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి కూడా ఈ సిస్టమ్ వాలిడేషన్ లో తగులు రావడం జరిగింది. కొంతమంది సిక్స్టీ వాలిడేషన్ అనగానే వాళ్ళకి లేకపోయినా కూడా ఏదో ఆధార్ మిస్ మ్యాచ్ అవడం వల్ల, లేకపోతే ఏదో సంథింగ్ వల్ల రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ లేరు అనుకుంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే అడుగుతుంది నువ్వు అని పెట్టేసింది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరైనా సరే మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ట్యాక్సెస్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే, కడతా ఉంటే ఖచ్చితంగా ఇది రాదు, కట్టకపోతే కట్టలేదు కాబట్టి నో అని మెన్షన్ చేయండి. ఈజ్ ల్యాండ్ హోల్డర్ బై ఫ్యామిలీ ప్యూర్ పర్మిట్, అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ అయితే ఎవరైతే ఉంటారో అతను ఆ ఫ్యామిలీకి చెందిన వాడైతే కూడా ఇక్కడ మీకు పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. ఒకవేళ అతను మీకు మీకు ఫ్యామిలీకి సంబంధించి ఎంత ల్యాండ్ లేకపోయినా గానీ ఇలా ఏదైనా ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే 25 acres డ్రైయర్ పెట్టినాడు, అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే మొత్తం డ్రై పెట్టేసి 10 ఎకరాల వరకే ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపించడం అయితే జరిగింది ఇది. కాబట్టి మీకు ఎక్కడ ఎంతవరకు అయితే ఎలిజిబుల్ ఉందో అంతవరకు చూడండి, అంతకుమించి ఓవర్ అయితే మాత్రం మీకు 60 వాల్యుయేషన్ పెట్టుకున్నా కూడా ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి ఎవరైతే ల్యాండ్ సమస్య అయితే ఉంటుందో వాళ్ళు క్లియర్ గా తెలుసుకుని తర్వాత పెట్టుకోండి. ఇక్కడ చూసారంటే ఈ ఫ్యామిలీ ఓనర్ ప్రాపర్టీ కమర్షియల్, అంటే ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ అర్బన్ లో ఎక్కడైనా కానీ అంటే ఇల్లు ఉండి ఫ్లాట్ లో అలా ఏదన్నా ఉండి ఫ్యామిలీలకు ప్రాపర్టీస్ అనేది టౌన్ లో అలా ఏమన్నా ఉన్నాయా పర్మినెంట్ అయినట్టు చేసి వాళ్ళు అడుగుతారు. అది కూడా 500 square feet బిల్డింగ్ గానీ ఆ ఏరియా గానీ ఉందంటే ఉండు, లేదంటే లేదు, ఆల్మోస్ట్ వాళ్ళందరికి లేదనే ఉంటుంది, లేదని పెట్టేసింది, లేదంటే నో అని పెట్టేసింది సరిపోతుంది. తర్వాత చూసారంటే పార్ట్ ఫోర్ కన్నా పైన చూడండి, ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ పర్ మంత్, అంటే ఫ్యామిలీలో ఒక అంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు ఫ్యామిలీ కాబట్టి, ఆ ఫ్యామిలీలో ఫాదర్ మాత్రమే ఇన్కమ్ సంపాదిస్తుంటాడు, నెలకి 5000 10000 వస్తూ ఉంటుంది కాబట్టి అతని ఒక్కరితే మనం మెన్షన్ చేస్తుంటాం. కొన్ని నెలల్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా వర్క్ కి వెళ్తున్నాం, లేకపోతే లేబర్ వర్క్
వెళ్తున్నాం, ఏదో గొలుదుకి పనికి వెళ్తుంటారు, వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంటుంది. కొంతమంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళిద్దరికి అంతా మొత్తం ఫ్యామిలీలో అంతా ఎంతమంది అయితే సంపాదిస్తున్నారో వాళ్ళ టోటల్ ఇన్కమ్ పర్ మంత్ ఎంత వస్తుందో అది ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పారు. తర్వాత 44 లో చూసారంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, ఇక్కడ చూసారంటే మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్, అంటే మీకేదన్నా అంటే ఇప్పుడు సపోజ్ మీరు పెడుతున్నారు జనేను అవును అని మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి ఏదైనా మొబైల్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయండి. తర్వాత 45 లో చూసారంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏ అడ్రస్ ఇవ్వాలి, అంటే మిమ్మల్ని పిలవాలంటే అడ్రస్ ఇవ్వాలి, లేదా ఎంక్వైరీకి రావాలంటే ఏ అడ్రస్ ఇవ్వాలి అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ, అంటే మీరు టౌన్ లో అయితే మున్సిపాలిటీ వస్తుంది, గ్రామం వల్ల ఉంటే మాత్రం మీకు పంచాయతీ వస్తుంది. ఆ పంచాయతీ పేరు ఏదైతే రాయండి. వార్డ్ నెంబర్ అంటే నాకు టౌన్ లో మాత్రమే ఇది వార్డ్ మెంబర్ ఉంటుంది, ఆ విలేజ్ లో అయితే వార్డ్ మెంబర్ ఉండదు. తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఎక్కడైనా సెమ్సెమ్, మీరు డోర్ నెంబర్ ఏది ఉంటే అది వేసేయండి. స్ట్రీట్ ఆర్ విలేజ్, విలేజ్ అయితే స్ట్రీట్ అది వేసేయండి. కాలనీ అన్నాడు, ఒకవేళ ఏదైనా టౌన్ లో ఉన్నట్లయితే వాళ్ళ కాలనీ ఉంటుంది, లేకపోయినా పర్లేదు మరి రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చూసారంటే పిన్ కోడ్ అని అడుగుతుంది, పిన్ కోడ్ పిన్ కోడ్ అయితే మీరు ఏ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియా పిన్ కోడ్ అయితే వేసేయండి. ఇక్కడ చూస్తే 46 ఇచ్చారు, ఎంట్రీ ఫర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, అంటే ఇక్కడ ఏం చెప్పారంటే మీ ఫ్యామిలీ మెంబర్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేసి, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ చూస్తే రేషన్ కార్డ్ అవైలబుల్ ఆర్ నాట్, అంటే రేషన్ కార్డు మీకు ఉందా లేదా అని అడుగుతున్నారు. ఉంది, ఉంది అంటే ఎస్ అని వస్తుంది, నాట్ అంటే నో అని వస్తుంది, అంటే మీకు రేషన్ కార్డు లేదు అని. ఒకవేళ ఉంది అంటే ఎస్ నొక్కినట్లయితే కింద ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రైస్ కార్డ్ నెంబర్ ఇఫ్ యు ఎస్, అంటే మీరు ఓకే అంటే ఎస్ అని కొడితే మాత్రమే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది రాయమని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ ద ఫ్యామిలీ, అంటే మీ కుటుంబంలో ఎంత మంది జీవిస్తున్నారు, అంటే కలిసి ఉన్నారు అన్న తమ్ముడు ఒక ఆటో ఉంటారు కదా, నలుగురు ఐదు మంది అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ అదర్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీ అదర్ దాన్ స్టూడెంట్, అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో స్టూడెంట్ అనే అతను మినహాయించి, అంటే అతను కాకుండా మిగతా ఇంట్లో ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫాదర్ ఉంటాడు, ఫాదర్ నేమ్ రాస్తాం, ఆధార్ నెంబర్ రాస్తాం, అతనికి వయసు ఎంత అయితే అంత వేస్తాం, తర్వాత జనరల్ వేస్తాం, అతని క్వాలిఫికేషన్ అంటే అతను ఏం పని, అంటే ఇంతమంది ఏం చదువుకున్నాడు. కొంతమంది ఎక్కువ చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటారు, కొంతమంది చదువుకొని కూడా ఉండరు, చదువుకోకపోతే నీళ్ళని పెట్టేయండి, చదువుకుంటే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంత మెన్షన్ చేయండి. ఆక్యుపేషన్ అంటే వాళ్ళ కూలా లేకపోతే హౌస్ వైఫ్ ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళ పని ఏంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఇంట్లో ఫ్యామిలీలో ఒకరికే మొబైల్ నెంబర్ అనేది ఉండదు, కొంతమందికి ఫ్యామిలీలో అందరికి ఉంటాయి, కొంతమందికి రెండు మూడు నెంబర్లు కూడా ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ అయితే అంటే ఏ వ్యక్తి రాస్తున్నామో అతని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మదర్ ఆధార్ నెంబర్, ఏజ్, జనరల్, వాళ్ళ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ కూడా ఇలానే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద చూసినట్టయితే రిక్వైర్ ఫర్ డాక్యుమెంట్స్ అన్ని స్టూడెంట్ ఆధారు, మదర్ ఆర్ గార్డియన్, తర్వాత వచ్చేసి మదర్ బ్యాంక్ బుక్, తర్వాత రైస్ కార్డు, ఫ్యామిలీ ఆధార్స్, అంటే ఇప్పుడు చూసారు కదా ఫ్యామిలీ మొత్తం ఆధార్ నెంబర్లు, అంటే ఇక్కడ ఏం చెప్తాను అంటే స్టూడెంట్ ఆధారు, మదర్ కానీ గార్డియన్ కానీ ఉన్న ఆధారు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ అంటే మదర్ది, తర్వాత రైస్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ మొత్తం ఆధార్ కార్డు అనేది మనం ఇక్కడ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది 60 వాలిడేషన్ కి. చూసారు కదా ఇలా ఉన్నదాన్ని మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఎవరికైతే జగనన్న విద్యా దీవెనలో ప్రాబ్లం అయ్యి డబ్బులు అయితే పడకుండా ఉంటాయో వాళ్ళు మీ సచివాలయంలో గానీ మీ వాలంటీర్ గానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సచివాలయంలో అప్లై చేయడం జరుగుతుంది. లేదు అంత కూడా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ గా మీరు వెల్ఫేర్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మీ ప్రాబ్లం చెప్పుకున్నా కూడా వాళ్ళు కూడా చేస్తారు. దీనిపైన మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెల్ఫేర్ రెస్టారెంట్ గారు మొత్తం డేటా అంతా క్లియర్ చేసిన తర్వాత పిఎస్కి లాగిన్కి వెళ్ళి, పిఎస్ లాగిన్ నుంచి డిఎంపీడిఓ లాగిన్, అలా ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుంది, చాలా మేరకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది. కొంతమందికి మనం చెప్పలేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా త్వరగా క్లియర్ అవ్వు. కొంతమంది జెన్యున్ గా లేకపోయినా కూడా పెట్టుకునే వాళ్ళు అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది రావు. అక్కడ ఏదైనా డీటెయిల్స్ చూపించనో రాంగ్ పడింటేనో మీరు పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఇది ఏ ఇయర్కైనా కూడా పడుతుంది 60 వాలిడేషన్. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ గా పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు తెలియదు కాబట్టి వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు పడకుండా ఉంటే 60 వాలిడేషన్ లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది మెసేజ్లు కూడా రావడం అనేది జరిగింది, వెరిఫికేషన్ చేయించండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకైనా కూడా 60 వాలిడేషన్ అయితే ఈజీ అవుతుంది. లేదా తంబు ఇలా ఏవైతే ఉన్నాయో అవి సచివాలయంలో కానీ లేదా మీరు చదువుకున్న కాలేజీలో కానీ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేసి మీకు జగనన్న విద్యా దీవెన రావడానికి అయితే వాళ్ళైతే ప్రయత్నిస్తారు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోకుండా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి.